హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. డైలీ జాబ్ నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ సింబల్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసి ఆల్ పైన కనుక క్లిక్ చేస్తే నేను ఇక్కడ వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అనేవి టైం టు టైం రావడం జరుగుతుంది. డైలీ జాబ్ నోటిఫికేషన్స్, అడ్మిట్ కార్డ్స్, రిజల్ట్స్, సిలబస్, అప్కమింగ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో మేము అప్లోడ్ చేస్తుంటాం. ఓకే, సో ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించి ఇయర్లీగా మనకి కొన్ని నోటిఫికేషన్ విడుదల చేస్తుంటారు. ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్, ఎస్ఎస్సి సిజిఎల్, స్టెనియోగ్రాఫర్ ఇలాంటి జేఈ నోటిఫికేషన్స్ అనేవి ప్రతి సంవత్సరం విడుదల చేస్తూ వస్తుంటారు. మనకు నోటిఫికేషన్ ఎస్ఎస్సికి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేసినా దానికి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ అనేది చేయరు. ఆ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది ఆ తర్వాత మనకి ఎప్పుడు మెన్షన్ చేస్తారు, ఎప్పుడు తెలియజేస్తారంటే వన్స్ మనకి టైర్ వన్ ఎగ్జామినేషన్ కానీ లేదా ఒక ఎగ్జామినేషన్ ఉంటే ఆ ఎగ్జామినేషన్ అయిన తర్వాత కానీ మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది తెలియజేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఎస్ఎస్సికి సంబంధించి కానీ ఏ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన కానీ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను అని. సో ఆ విధంగానే మనకి 2019 సిజిఎల్ నోటిఫికేషన్ సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది మనకి వీళ్ళు ఐడెంటిఫై చేసి ఒక లిస్ట్ అనేది మనకి ప్రొవైడ్ చేశారు. సో ఈ వీడియోలో 2019 ఎస్ఎస్సి సిజిఎల్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ వేకెన్సీస్ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, దానికి సంబంధించిన శాలరీ ఏంటి, అది పర్సన్ విత్ డిజేబిలిటీకి సూటబుల్ ఉంటుందా లేదా, ఆ ఏజ్ లిమిట్ ఏంటి, అన్ని వివరాలు కూడా మనకి ఒక లిస్ట్ లాగా ప్రిపేర్ చేసి వాళ్ళు మనకి ప్రొవైడ్ అనేది చేశారు. సో ఈ వీడియోలో ఇది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చి మనకి ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ సిఏజీ డిపార్ట్మెంట్ కింద మనకి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ గ్రూప్ బి గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ వేకెన్సీస్ మొత్తం 500 ఉండగా ఇందులో 202 ఎస్సీకి 75 వేకెన్సీస్, ఎస్టీకి 38, ఓబీసీకి 135, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 50 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. హారిజంటల్ రిజర్వేషన్ ద్వారా మనకి ఇక్కడ ఓహెచ్ కేటగిరీ వాళ్ళకి ఇవన్నీ పర్సన్ విత్ డిజేబిలిటీలో ఓహెచ్, హెచ్హెచ్, విహెచ్, అలాగే అదర్ పర్సన్ విత్ డిజేబిలిటీ కేటగిరీ వాళ్ళకి ఎన్ని అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది. 30 లోపు ఉన్న వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 8 అప్లై చేసుకోవచ్చు అంటే వాళ్ళకి సూటబుల్ అనేది అవ్వడం జరుగుతుంది. 30 లోపు ఉన్న వాళ్ళకి ఈ వేకెన్సీ అనేది సూటబుల్ అవుతుంది. లెవెల్ 8 పే మెట్రిక్స్ ద్వారా 47,600 నుంచి 151,100 వరకు మనకి శాలరీ అనేది మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకే, పర్సన్ విత్ డిజేబిలిటీకి సూటబుల్ అనేది ఈ పోస్టులు అనేది సూటబుల్ అనేది అవుతాయి మనకి ఇక్కడ మెన్షన్ అనేది చేశారు. నెక్స్ట్ ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ దీంట్లో మనకి ఏం వేకెన్సీస్ అయితే ఐడెంటిఫై చేయలేదు, దీనికి వేకెన్సీస్ అయితే మనకు లేదు. ఇందులో పోస్ట్ ఏంటి అంటే అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ గ్రూప్ బి గెజిటెడ్ పోస్ట్ ఇది. ఓకే, అంటే నెక్స్ట్ వన్ వచ్చి మనకి సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ డిఓపిటీకి సంబంధించి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ మొత్తం 127 వేకెన్సీస్ని అయితే ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో మనకి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు 6 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు మొత్తం 42 వేకెన్సీస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో 77 వేకెన్సీస్ ఐడెంటిఫై అనేది చేశారు, ఇది కూడా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లే. నెక్స్ట్ ఏఎఫ్హెచ్క్యూ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఏఎఫ్హెచ్క్యూ హెడ్ క్వార్టర్స్లో మనకి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్లో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్లో మనకి 81 వేకెన్సీస్ అనేది ఐడెంటిఫై చేయడం జరిగింది, ఇవి కూడా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు. నెక్స్ట్ వచ్చి మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంకోటి వచ్చి మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్, ఈ రెండింటిలో కలిపి అసిస్టెంట్లు 9 వేకెన్సీస్ అయితే ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చి అదర్ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అసిస్టెంట్స్ అయితే ఏం వేకెన్సీ లేవని మనకి ఇక్కడ వీళ్ళు మెన్షన్ అనేది చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, అలాగే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, అలాగే ఎలక్షన్ కమిషన్లో మొత్తం 13 అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు ఐడెంటిఫై అనేది చేయడం జరిగింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్లో మొత్తం 208 ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు మొత్తం 208 సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్లో మనకి ఐడెంటిఫై పోస్టులు అనేది ఐడెంటిఫై చేశారు. నెక్స్ట్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో
ఇన్స్పెక్టర్ సెంట్రల్ ఎక్సైజ్ సంబంధించి 2,159 వేకెన్సీస్ అయితే ఐడెంటిఫైనే చేయడం జరిగింది. నెక్స్ట్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో కస్టమ్స్ కింద 201 వేకెన్సీస్ ఐడెంటిఫై చేశారు ఇన్స్పెక్టర్లు. నెక్స్ట్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో మనకి కస్టమ్స్ సంబంధించి 123 వేకెన్సీస్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్ సంబంధించి చేయడం జరిగింది. నెక్స్ట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ కింద 70 వేకెన్సీస్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో సబ్ ఇన్స్పెక్టర్లు 57, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్లో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ కింద ఇన్స్పెక్టర్ ఆఫ్ పోస్టులు 47 వేకెన్సీస్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్లో ఇన్స్పెక్టర్లు 31, బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అలాగే కోస్ట్ గార్డ్ హెడ్ క్వార్టర్స్, అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, పాస్పోర్ట్ ఆఫీస్ సంబంధించి, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, అలాగే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకి సంబంధించి మొత్తం 16 వేకెన్సీస్ అయితే అసిస్టెంట్లు ఐడెంటిఫై చేశారు. మినిస్ట్రీ ఆఫ్ మైన్స్లో అసిస్టెంట్ లేదా సూపరింటెండెంట్లు 16 వేకెన్సీస్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాలో డివిజనల్ అకౌంటెంట్లు 400, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్లు ఎటువంటి వేకెన్సీ అయితే లేవు. స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్లో జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్లు 265, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా దీని కింద స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 840, ఆఫీసెస్ అండర్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాలో ఆడిటర్లు అయితే వేకెన్సీస్ లేవు. అలాగే మీ అదర్ డిపార్ట్మెంట్స్లో కూడా ఆడిటర్ అయితే ఈసారి వేకెన్సీస్ రిలీజ్ చేయలేదు. ఆఫీసెస్ అండర్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్లో 509 ఆడిటర్ పోస్టులకు నోటిఫికేషన్స్ అయితే పోస్టులు అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చి మనకి కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ సంబంధించి అకౌంట్స్ లేదా జూనియర్ అకౌంటెంట్లు 769 వేకెన్సీస్ ఐడెంటిఫై చేశారు. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్స్, అలాగే సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ సంబంధించి 99 వేకెన్సీస్ ఐడెంటిఫై జరిగింది సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లేదా అప్పర్ డివిజన్ క్లర్క్ సంబంధించి. నెక్స్ట్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కింద ట్యాక్స్ అసిస్టెంట్లు 1,456 వేకెన్సీస్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి కస్టమ్స్ కింద ట్యాక్స్ అసిస్టెంట్లు 429, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్లో సబ్ ఇన్స్పెక్టర్లు 32 వేకెన్సీస్ ఐడెంటిఫై అనేది చేయడం జరిగింది. ఈ విధంగా ఇప్పటి వరకు మనం చూసుకున్న పోస్టుల్లో అయితే మొత్తం 8,582 వేకెన్సీ అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక మరికొన్ని వేకెన్సీస్ ఉన్నాయి, వాటికి సంబంధించి చూసుకుంటే ఒకసారి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి అసిస్టెంట్లు 6, మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్కి సంబంధించి అసిస్టెంట్లు 3, నెక్స్ట్ వచ్చి మనకి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి సంబంధించి 5 వేకెన్సీస్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కింద అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు 1, ఎలక్షన్ కమిషన్ కింద అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు 7. నెక్స్ట్ వచ్చి మనకి బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో అసిస్టెంట్లు 1, కోస్ట్ గార్డ్ హెడ్ క్వార్టర్స్లో అసిస్టెంట్ 2, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో 4 అసిస్టెంట్ వేకెన్సీస్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో 5, టెక్స్టైల్కి సంబంధించి 2 అసిస్టెంట్లు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో 2 అసిస్టెంట్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చి కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంటెంట్ సంబంధించి అకౌంటెంట్ లేదా జూనియర్ అకౌంటెంట్లు 678, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ ఏదైతే పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉందో అందులో అకౌంటెంట్ లేదా జూనియర్ అకౌంటెంట్లు 91, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ కింద మనకి సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లేదా అప్పర్ డివిజన్ క్లర్క్లు 9, డైరెక్టర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ ఎస్టేట్స్ కింద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో 45 వేకెన్సీస్ సీనియర్ అసిస్టెంట్ లేదా అప్పర్ డివిజన్ క్లర్క్లు. నెక్స్ట్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్లో సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ లేదా అప్పర్ డివిజన్ క్లర్క్ వచ్చి మొత్తం 45 వేకెన్సీస్. ఈ విధంగా టోటల్ మనకి 2019 సీజీఎల్ నోటిఫికేషన్ సంబంధించి 9,488 వేకెన్సీస్ అయితే ఐడెంటిఫై అనేది చేయడం జరిగింది. సో ఎక్కడెక్కడ ఏ వేకెన్సీస్ ఉన్నాయనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఇది సెంట్రల్ వైజ్ సంబంధించి. ఇక స్టేట్ వైజ్గా మీకు ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయని మీరు తెలుసుకోవాలంటే ప్లీజ్ కాంటాక్ట్ యూజర్ డిపార్ట్మెంట్స్ ఫర్ స్టేట్ వైజ్ ఆర్ జోన్ వైజ్ వేకెన్సీస్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీకు స్టేట్ వైజ్ జోన్ వైజ్ వేకెన్సీస్ కావాలి అనుకుంటే రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్లో మీకు స్టేట్ వైజ్గా ఎన్ని ఉన్నాయి లేదా జోన్ వైజ్గా ఎన్ని ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటే మీరు ఆ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కాంటాక్ట్ అయ్యి మీరు తెలుసుకోవచ్చు అని మనకి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఇది మనకి 2019 సీజీఎల్కి సంబంధించి ఏ వేకెన్సీస్ ఉన్నాయి ఇప్పటి వరకు ఏదైతే మనకి 2/3/2021 ఐడెంటిఫైని చేయడం జరిగింది. ఇక ఒకవేళ వేకెన్సీస్ కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది, ఎందుకంటే మొత్తం ఈ సీజీఎల్ అంతా 2019 కంప్లీట్ అయ్యాలకి ఇంకా 1 ఇయర్ వరకు పడుతుంది కాబట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎగ్జామినేషన్ అన్ని కంప్లీట్ మెడికల్ ఎగ్జామినేషన్ అన్ని కంప్లీట్ అయితే లేట్ అవుతుంది కాబట్టి ఆ లోపు కూడా ఏమన్నా వేకెన్సీస్ ఇంకా యాడ్ అయితే వాటిని కూడా కలుపుకొని ఇంకా వేకెన్సీస్ అయితే పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, సో ఎస్ఎస్సికి సంబంధించి కానీ ఏదైనా
రైల్వే జాబ్స్ సంబంధించి కానీ ఇతర స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కానీ ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తప్పకుండా నేను అప్లోడ్ చేస్తాను. మిస్ అవ్వకుండానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.